రంగారెడ్డి జిల్లా నార్సంగి అల్కాపురి టౌన్షిప్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన నార్సంగి క్రైమ్ టీం రాజేంద్ర నగర్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పాతబస్తీకి చెందిన అంజప్ప, సోహెల్ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ జగదీశ్వరరెడ్డి తెలిపారు. వారి నుండి 16 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. వ్యాపారవేత్త విక్రమరావు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు దొంగల ముఠా చోరీకి పాల్పడినట్లు వివరించారు. ఈ ఇద్దరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. కాలనీ నార్సింగి పరిధిలో మన్కొండ రోడ్ నెంబర్ 27 దగ్గర ఒక విక్రమ్ రావు అనే ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఈ అఫెన్స్లో ముఖ్యంగా చౌరస్తాలో ఇల్లు ఉంటుంది, బయట గేట్ లాక్ ఉంటుంది. సో వీళ్ళు దొంగలు గోడెనికెళ్ళి జంప్ అయ్యి లోపల బ్రేక్ చేసుకొని ఈవెన్ తిజోరీలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది దీంట్లో. సో వాళ్ళ బంధువులు వచ్చి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా హౌస్ బ్రేక్ లాక్ బ్రేక్ ఉందని. దాని మీద కేసు నమోదు చేసుకొని మనకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఫర్దర్ లీడ్స్ చూసుకుంటూ పోయి అక్యూజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ సోహెల్, ఇంకో అతను అంజలప్ప. వితిన్ నో టైంలో అక్యూజ్ను పట్టుకోవడమే కాకుండా ఇద్దరిని అప్రహెండ్ చేయడం, వాళ్ళిద్దరి దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. కాలనీ నార్సింగి పరిధిలో మనకుంటుంది.